ఫ్రెండ్స్ ఎలా బాగున్నాను అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మౌలియ స్వామి తెలుగు ఛానల్ ఇవాళ మనకి అలవరా ఉంటుంది కదా రియల్ అలోవేరా తీసుకొచ్చి పైన గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మనం నైట్ తో మెల్లిగా తీసుకెళ్ళాలి లోపల మనకి వైట్ పాట్ వస్తుంది కదా ఒక గుజ్జు లాగా దాన్ని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసినట్లయితే ఒక పేస్ట్ లాగా తగ్గుతుంది సో దాన్ని మనం హెయిర్ కి అప్లై చేసుకోవాలన్నమాట ఇలా పాటినట్లు అప్లై చేసేసుకొని హెయిర్ ఫాల్ పెట్టేసుకొని ఒక టూ అవర్స్ అలాగే వదిలేయాలి తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేయాలి నెక్స్ట్ షాంపూ వాష్ చేయాలి ఇలా మీరు రెగ్యులర్ గా చేస్తున్నట్లయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ చాలా సిల్కీ అవుతుంది షైనింగ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నేను చూపించే రెసిపీ ఏంటంటే ఐస్ క్రీమ్ అనమాట చాలా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా రెడీ చేయొచ్చు అంత గా ఈజీగా రెడీ చేయచ్చు అనమాట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ రెడీ చేసుకునే ఉంది నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఐస్ క్రీమ్ని రెడీ చేయడం కోసం మనం ముందుగా ఓరియో బిస్కెట్స్ని తీసుకోవాలి బట్ నాకు ఓరియో బిస్కెట్స్ లాక్డౌన్ వల్ల అవైలబుల్గా లేవు సో చాక్లెట్ టేస్ట్ ఉన్న ఏ బిస్కెట్స్ అయినా ఈ ఐస్ క్రీమ్ కోసం మనం యూస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చిన్నగా తరిగి చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ హాఫ్ కప్ మిల్క్ను కూడా తీసుకోవాలి మనం కవర్ ఓపెన్ చేయకుండానే టూ హ్యాండ్స్తో నేను వీడియోలో చూపించిన విధంగా క్రష్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బిస్కెట్స్ని బాగా క్రష్ చేసేసుకున్నాం కదా సో బిస్కెట్ ప్యాకెట్ పైన టాప్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను మిల్క్ ఉంది కదా ఆ మిల్క్ని దీంట్లో కొద్దిగానే యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేసి నేను ఎలా అయితే యాడ్ చేశానో చూడండి కొంచెం వేసి మనం స్పూన్తో కలపాలన్నమాట ఎక్కువ యాడ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మనకి బిస్కెట్ క్రీమ్ అంతా కూడా మనకి లూజ్ అయిపోతుంది సో టైట్గా ఉండేలాగానే కొన్ని వేసి కలుపుకోవాలి మిల్క్ వేసిన తర్వాత అది పడ ప్యాకెట్ పడిపోకుండా ఉండడం కోసం నేను వాటిని రెండింటినీ కూడా స్టీల్ బౌల్స్లో వేసుకున్నాను మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టాలండి నాకు అవైలబుల్గా లేవని నేను ఫ్రూట్ యాపి జ్యూసెస్కి వచ్చే స్ట్రాస్ ఉంటాయి కదా అవి యూస్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వీటి రెండింటిని కూడా మనము డీ ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్స్ ఇలా గట్టి అయిపోయాయి చూసారా సో ఇప్పుడు వీటిని మనము నేను చాకో క్రీమ్ని తీసుకున్నానండి దీంట్లో డిప్ చేసుకోవాలన్నమాట చూసారా చాకో క్రీమ్ ఇలా ఉంటుంది మీకు ఒకవేళ చాకో క్రీమ్ అవైలబుల్గా లేకపోతే మనకి ఏదైనా చాక్ చాక్లెట్ తీసుకొని దాన్ని డబుల్ బాయిల్ పద్ధతిలో కూడా మెల్ట్ చేసినా మనకి ఆ క్రీమ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది దీని చాకో క్రీమ్లో వేయడానికి డ్రై ఫ్రూట్స్ని చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ పైన ఉన్నటువంటి కవర్ని తీసేసి ఐస్ క్రీమ్ని బయటికి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం చాకో క్రీమ్లో ఆల్రెడీ తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా ఐస్ క్రీమ్స్ని చాకో క్రీమ్లో డిప్ చేసుకోవాలి చాకో క్రీమ్ని మనము ఆ గ్లాస్లోనే తీసుకోవాలండి అలా అయితేనే ఈ ఐస్ క్రీమ్స్ని డిప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా ఈ విధంగా డిప్ చేసుకోవాలి వావ్ చూసారా ఎంత బాగుందో కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టపడి తింటారు చాక్లెట్ టేస్ట్ ఉన్న ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఐస్ క్రీమ్స్ని మళ్ళీ మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకు చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి ఐస్ క్రీమ్ చాలా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బా బాయ్